విజయనగరం జిల్లా భోగాపురం మండలం ఎం నందిగామ గ్రామంలో గత నెలల క్రిందట ఉపాధి హామీ పథకం పనులను చేపట్టారు. డొంకలు అన్ని అక్కడే వదిలేసి నిప్పు పెట్టడంతో ఆ ప్రదేశంలో ఉన్న మొక్కలు కాలి బూడిద అయ్యాయి. 4 ఎకరాల భూమిలో ఉన్న సర్వుడు తోట పాక్షికంగా కాలిపోయింది. దీని అంతటికీ కారణం ఉపాధి హామీ పనులను చేస్తున్న వారి అశ్రద్ధ వలన జరిగిందని గ్రామస్తులు వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఎప్పటికైనా పొలాలకు పంట నష్టం కలుగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం మండలం నందిగం పంచాయతీ యమనందిగంలోని ఉపాధి హామీ పనులు పనిచేసి ఈ రోడ్లో నుండి చెట్లు పొట్లు అన్నీ తిరగేసి తోటలపై ఒగ్గేశారు. ఎవరో తెలియని వ్యక్తులు అగ్గేటేస్తే ఇంచుమించు 3 ఎకరాలు నాశనం అయిపోయింది మా పంట. ఇంక ఇదే కాకుండా ఎలాంటి జరిగిన 100 ఎకరాలు కాలిపోతాయి. ఉపాధి హామీ వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటారని, అలాగే అమ్మారావు గారు, ఆర్ఏ గారు, పంచాయతీ ప్రెసిడెంట్ గారు కూడా అందరూ కలుగు చేసుకొని వెంటనే యాక్షన్ తీసుకుంటే మా రైతులు బాగుంటాం, లేదంటే మొత్తం నాశనం అయిపోతుంది పంట. ఇక్కడ పనిచేశారు, చెట్లన్నీ తిరగేస్తారు. ఎవరో తెలియని వ్యక్తి అగ్గి ముట్టించి 10 ఎకరాల తోట కాలిపోయిందండి. ఈ రైతులందరూ ఎలా నష్టపోతారు చూడండి, ఒకసారి ఆలోచించండి. దీని నష్టవరం గవర్నమెంట్ రాదు వారంగా అమ్మరు అందరి ఆశ్రయించుగా.